ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండునుగాక. మనమందరము కూడా బలహీనులంగా ఉన్నప్పుడు బలపరచబడాలని, రోగంతో ఉన్నప్పుడు స్వస్థపరచబడాలని మనం కోరుకుంటాం. మనం ఆధ్యాత్మికంగానైనా శారీరకంగానైనా స్వస్థతను మనం చూడాలి అంటే స్వస్థపరిచే వరముండాలి, విశ్వాసం ఉంచే వరముండాలి. ఈ రెండు వరాలు కలిస్తేనే మనకు స్వస్థత కలుగుతుంది. రెండు చేతులను కొట్టినప్పుడు శబ్దం ఎలా వస్తుందో అలాగే ఈ రెండు వరాలు కలిసినప్పుడు గొప్ప ఆత్మకార్యాలు జరుగుతాయి. మరి ఈ రెండు వరాలు కలిసినప్పుడే పరిశుద్ధ గ్రంథంలో అనేక అద్భుత కార్యాలు జరిగినట్లుగా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మూడు భాగాలుగా మనం చేయొచ్చు. మూడు భాగాలుగా తన్ను తాను బయలుపరుచుకున్న ఏకైక దేవుడు మన దేవుడు. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో తండ్రిని గూర్చిన భాగం, కుమారుడైన యేసును గూర్చిన భాగం, పరిశుద్ధాత్మను గూర్చిన భాగాలున్నాయి. మొదటిగా తండ్రి కాలంలో జరిగిన స్వస్థత కార్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, కుష్ఠరోగి అయిన నయమాను ఎలీషా యొద్దకు వచ్చాడు. ప్రవక్త యొద్దకు వెళితే తప్పకుండా స్వస్థత కలుగుతుందని నమ్మి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మన దేవునిలో ఉన్న ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే ఆయన్ని నమ్మిన వారిని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు ఏ సమస్యతో ఏ రోగంతో వచ్చినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నిశ్చయంగా స్వస్థపరుస్తాడు, వారి సమస్యలన్నిటిపై విడుదల కలుగు చేస్తాడు. వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం చేయి విడవడు. మరి ఎలీషా దగ్గరకు వచ్చిన నయమాన్ని ఎలీషా చూడలేదు, కానీ విశ్వాసంతో ఎలీషా అన్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. ప్రవక్త అయిన ఎలీషాకు ఎంత ధైర్యమో చూడండి. మనకైతే వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, ఒకవేళ అద్భుతం జరగకపోతే ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎలీషా ప్రవక్తకు మాత్రం ఏమాత్రం సందేహం లేదు, వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసం అనే వరం పనిచేసింది. దైవజనుని మాట విన్న నయమాను మాటకు లోబడి యోర్దాను నదిలో మునిగినప్పుడు అతనికి స్వస్థపరిచే వరం పనిచేసింది. వెంటనే తన కుష్ఠరోగం అంతా కూడా పోయింది. మరి ఇక్కడ మనుషులు చేయలేని కార్యాన్ని దైవజనుల ద్వారా దేవుడు జరిగించాడు. దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి అన్యజనుడైన నయమాను ఇస్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు, అటువంటి దేవుడి లోకంలో ఎక్కడా లేడని ప్రభువు నామాన్ని గూర్చి గొప్ప చేశాడు, ప్రభువు నామాన్ని మహిమపరచాడు, అనేకులకు ఆయన నామాన్ని గూర్చి ప్రకటించాడు. స్వస్థత వరం, విశ్వాసం అనే వరం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. ఇది తండ్రి కాలంలో జరిగిన కార్యం. మరి రెండవదిగా యేసు ప్రభు కాలాన్ని గూర్చి మనం గమనిస్తే, 2021 సంవత్సరాల క్రితం ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగినప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నాకిష్టమే, నువ్వు తక్షణమే శుద్ధుని కమ్మని ఆయన ముట్టినప్పుడు వెంటనే స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ స్వస్థపరిచే వరం, విశ్వాసం అనే వరం పనిచేశాయి. మరి ఆ కుష్ఠరోగాన్ని నయం చేయడానికి ఎక్కడా కూడా మందు లేదు, మార్గం ఎక్కడా లేదు, కానీ కుమారుడైన యేసయ్య ద్వారా మాత్రమే ఆ కార్యం జరిగింది. ఇక్కడ స్వస్థపరిచే వరం, విశ్వాసం అనే వరం పనిచేసినప్పుడే అద్భుత కార్యం దేవుని ద్వారా జరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మకాలం. అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుకతో అనే కుంటివాడైన ఒక వ్యక్తి భిక్షం అడుగుతూ కూర్చోనున్నాడు. ఈ కుంటివాడు వారిని చూసి ఏదైనా దొరుకుతుందని వారి వైపు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఏమున్నదో అదే నీకు ఇస్తున్నామని యేసు నామంలో లేచి నడవమని చెప్పినప్పుడు వెంటనే ఆ కుంటివాడు లేచి గంతులు వేశాడు. వారితో కలిసి ఆ కుంటివాడు దేవాలయంలోకి వెళ్ళాడు. చూడండి, వారిలో ఎంత విశ్వాసం ఉందో. ఆ విశ్వాసంతో పాటు స్వస్థపరిచే వరం పనిచేసింది గనుకే ఆ కుంటివాడికి స్వస్థత కలిగింది. అక్కడ గొప్ప కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తండ్రి కాలంలో, కుమారుని కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో కూడా అద్భుత కార్యాలు ఒకే రకంగా జరిగాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే, మన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని, ఆయన మార్పు లేని దేవుడని, మారని దేవుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతుంది. గనుక ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభు పొందిన గాయాలను చూసి, నా కొరకే ఈ గాయాలు,
ఈ గాయాల ద్వారా నేను స్వస్థపరచబడతాను అని మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. మరి నశించిపోయే వారికి ఆయన సిలువను గుర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడిన మనకు సిలువను గుర్చిన వార్త దేవుని శక్తిగా మార్చబడుతుంది. మరి దేవుని ద్వారా మనం స్వస్థపరచబడాలి అని కోరుకున్నట్టయితే మనలో విశ్వాసం అనే వరం పనిచేయాలి, దేవుని యొద్ద నుంచి వస్తున్న స్వస్థత వరం పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు మనం వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగానైనా అన్ని విషయాల్లో మనం స్వస్థతను చూస్తాం. నిశ్చయముగా ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థపరచబడతాం. మన రోగాలన్నీ కూడా ఆయన రక్తంలో తుడిచివేయబడతాయి. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుని ద్వారా స్వస్థపరచబడాలి అని కోరుకున్నట్టయితే ఆయన స్వస్థపరిచే వరం పనిచేసినప్పుడు నీలో విశ్వాస వరం క్రియ జరిగించాలి. అప్పుడే నువ్వు అద్భుతమైన స్వస్థతను పొందుకుంటావు. నీ దేహానికి, నీ హృదయానికి నెమ్మది, స్వస్థత కలుగుతుంది. నువ్వు ఆయన మహిమ కొరకు సాక్షిగా నిలబడి ఆయన నామాన్ని మహిమపరుస్తావు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధ ఆత్మ దేవునిగా మీరు అనేక ఆత్మ కార్యాలను పరిశుద్ధ గ్రంథంలో జరిగించారు. ఈనాటికి మా జీవితాలలో కూడా మీరు అటు కార్యాలు చేస్తూనే ఉన్నారు. నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరినీ ఈ దినమందే, ఈ క్షణమందే స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు స్వస్థపరచాలని ఆశపడినప్పుడు నీ బిడ్డల్లో విశ్వాసవరం క్రియ జరిగించినట్లుగా మీరు సహాయము చేయండి. నీ బిడ్డలను పరిపూర్ణమైన స్వస్థతతో నింపి ఏ బలహీనత ఉన్నా మీరు తొలగించండి. ప్రతి రోగాలను మీరు అణచివేయండి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ప్రతి రోగము నిర్మూలమైపోయినట్లుగా మీరు ఆజ్ఞాపించండి. మీరే కార్యాలు జరిగించండి. హృదయానికి, దేహానికి స్వస్థత మీరు దయచేసి అన్ని విధాలుగా నీ బిడ్డలను మీరు దీవించి నీ నామ ఘనత కొరకు నీ బిడ్డల జీవితంలో స్వస్థత కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని, నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవునిగా నీ బిడ్డల బాగు చేసి స్వస్థపరిచి సాక్షులుగా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.